అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు ఆకలి కేకలు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వెంకట నారాయణ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు నెలకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కార్మికులకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి 35 లక్షల కుటుంబాల మీద వాళ్ళ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. కొత్త విధానం తీసుకొచ్చాం, సరళంగా ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 5 నెలలు పట్టింది. దాంట్లో ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టారు. ఆన్లైన్ పద్ధతి వల్ల ఇసుక రావాలంటే ఒక ట్రాక్టర్ కావాలంటే వారం పడుతుంది. అందుకోసమని మేము ప్రధానంగా 4 డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 5 నెలల నుండి కూడా ఆందోళన చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం పెడచెవిని పట్టే పరిస్థితి ఉంది. అందుకోసమని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో అనంతపురం జిల్లా కేంద్రం దగ్గర మా ఆకలి కేకలు వినిపించుకోండి, మా బాధలు అర్థం చేసుకోండి, పని దినాలు కోల్పోయిన ప్రతి కార్మికునికి కూడా 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, ఇసుక తక్షణం ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ 5 డిమాండ్ల మీద గత 5 నెలల నుండి కూడా ఆందోళన చేస్తున్నాం. ధర్నాల్లో భాగంగా కావాలి ఇసుక, రావాలి ఇసుక, కావాలి పని కార్యక్రమంలో జరిగే భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చేసుకోవడానికి పని లేక, చేసినటువంటి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు చూసింది వ్యవసాయ కార్మికులు, రైతులు, చేనేత కార్మికులు. మరి కొత్తగా ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందుకు ఈ పని లేక అప్పుల పాలై చనిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి తక్షణం ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇసుక కొరత వల్ల పని లేకుండా రోడ్డు మీద ఉన్నటువంటి కార్మికులు ప్రతి కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాము.